హై స్టూడెంట్స్, పూర్తిగా 500 భాగాలలో మనం ఇప్పుడు చూస్తున్నాం పార్ట్ 26. ముందుగా తెలుగు వాక్యాలను అర్థం చేసుకుందాం. రవి, నీవేం చేస్తున్నావో నీకు తెలుసా? ఎందుకు మీ అమ్మా నాన్నలకు మర్యాద ఇవ్వట్లేదు? నీకోసం వారు ఎన్ని కష్టాలు పడ్డారో నీకు తెలియదా? నీవు అర్థం చేసుకుంటే బాగుంటుంది. రవి, నీవేం చేస్తున్నావో నీకు తెలుసా? ఎందుకు మీ అమ్మా నాన్నలకు మర్యాద ఇవ్వట్లేదు? నీకోసం వారు ఎన్ని కష్టాలు పడ్డారో నీకు తెలియదా? నీవు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈ వాక్యాలను ఇంగ్లీష్లో చెప్పడం ప్రయత్నిద్దాం. ఓకే. రవి, రవి, నీవేం చేస్తున్నావో నీకు తెలుసా? నీకు తెలుసా, డూ యూ నో? నీకు తెలుసా, డూ యూ నో? నీవేం చేస్తున్నావో నీకు తెలుసా? డూ యూ నో వాట్ యు ఆర్ డూయింగ్? వాట్ యు ఆర్ డూయింగ్? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? రవి, డూ యూ నో వాట్ యు ఆర్ డూయింగ్? రవి, డూ యూ నో వాట్ యు ఆర్ డూయింగ్? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? ఎందుకు మీ అమ్మా నాన్నలకు మర్యాద ఇవ్వట్లేదు? ఎందుకు, వై? ఎందుకు మీ అమ్మా నాన్నలకు మర్యాద ఇవ్వట్లేదు? ఇవ్వట్లేదు. వై ఆర్ యు నాట్ గివింగ్? వై ఆర్ యు నాట్ గివింగ్? ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? వై ఆర్ యు నాట్ గివింగ్ రెస్పెక్ట్, మర్యాద? వై ఆర్ యు నాట్ గివింగ్ రెస్పెక్ట్ ఎవరికి? అమ్మా నాన్నలకు. టు యువర్ పేరెంట్స్, మీ అమ్మా నాన్నలకు మర్యాద ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగినట్టు. వై ఆర్ యు నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్? రవి, డూ యు నో వాట్ ఆర్ యు డూయింగ్? రవి, డూ యు నో వాట్ యు ఆర్ డూయింగ్? వై ఆర్ యు నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్? నీకోసం వారు ఎన్ని కష్టాలు పడ్డారో నీకు తెలియదా? ఇక్కడ చూడండి, నీకోసం వారు ఎన్ని కష్టాలు పడ్డారో నీకు తెలియదా? నీకు తెలియదా? డోంట్ యు నో? డోంట్ యు నో? నీకు తెలియదా? డోంట్ యు నో? నీకోసం వారు ఎన్ని కష్టాలు పడ్డారో. డోంట్ యు నో హౌ మెనీ ప్రాబ్లమ్స్ దే ఫేస్డ్? హౌ మెనీ ప్రాబ్లమ్స్ దే ఫేస్డ్ ఫర్ యూ? నీకోసం, ఫర్ యూ. వారు ఎన్ని కష్టాలు పడ్డారో. డోంట్ యు నో హౌ మెనీ ప్రాబ్లమ్స్ దే ఫేస్డ్ ఫర్ యూ? నీకోసం వారు ఎన్ని కష్టాలు పడ్డారో నీకు తెలీదా? డోంట్ యు నో హౌ మెనీ ప్రాబ్లమ్స్ దే ఫేస్డ్ ఫర్ యూ? కాస్త కష్టంగా ఉండొచ్చండి, కాస్త ట్రై చేయండి. ఓకే. నీకోసం వారు ఎన్ని కష్టాలు పడ్డారో నీకు తెలియదా? నీకు తెలియదా? డోంట్ యు నో వారు ఎన్ని కష్టాలు పడ్డారో నీకు తెలియదా? డోంట్ యు నో హౌ మెనీ ప్రాబ్లమ్స్ దే ఫేస్డ్ ఫర్ యూ? నీకోసం వారు ఎన్ని కష్టాలు పడ్డారో నీకు తెలీదా? డోంట్ యు నో హౌ మెనీ ప్రాబ్లమ్స్ దే ఫేస్డ్ ఫర్ యూ? రవి, డూ యు నో వాట్ యు ఆర్ డూయింగ్? రవి, డూ యు నో వాట్ యు ఆర్ డూయింగ్? వై ఆర్ యు నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్? వై ఆర్ యు నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్? డోంట్ యు నో హౌ మెనీ ప్రాబ్లమ్స్ దే ఫేస్డ్ ఫర్ యూ? నీవు అర్థం చేసుకుంటే బాగుంటుంది. నీవు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇట్ విల్ బి బెటర్. ఇట్ విల్ బి బెటర్, బాగుంటుంది. ఇట్ విల్ బి బెటర్, లేదా సింపుల్గా చెప్పేవాళ్ళు ఇట్స్ బెటర్ అని సింపుల్గా చెప్పండి, తప్పేం లేదు. ఇట్ విల్ బి బెటర్, బాగుంటుంది. ఎప్పుడు? నీవు అర్థం చేసుకుంటే. ఇఫ్ యు అండర్స్టాండ్. ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ యు అండర్స్టాండ్. నువ్వు అర్థం చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ యు అండర్స్టాండ్. ఇట్స్ బెటర్ ఇఫ్ యు అండర్స్టాండ్. ఇలాగే చెప్పమని కాదండి, మీకు సాధ్యమైనంత వరకు చెప్పడానికి ప్రయత్నించండి, తప్పలేదు. రవి, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? రవి, డూ యు నో వాట్ యు ఆర్ డూయింగ్? ఎందుకు మీ అమ్మ నాన్నలకు మర్యాద ఇవ్వట్లేదు? వై ఆర్ యు నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్? నీకోసం వారు ఎన్ని కష్టాలు పడ్డారో నీకు తెలీదా? డోంట్ యు నో హౌ మెనీ ప్రాబ్లమ్స్ దే ఫేస్డ్ ఫర్ యూ? డోంట్ యు నో హౌ మెనీ ప్రాబ్లమ్స్ దే ఫేస్డ్ ఫర్ యూ?
నీవు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇట్స్ బెటర్ ఇఫ్ యు అండర్స్టాండ్. ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ యు అండర్స్టాండ్. రవి, డూ యూ నో వాట్ యు ఆర్ డూయింగ్? వై ఆర్ యు నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్? డోంట్ యు నో హౌ మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ ఫేస్డ్ ఫర్ యూ? ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ యు అండర్స్టాండ్. ఓకే, ఈ విధంగా మీరే సొంతంగా చెప్పాలండి. సో వాక్యం తెలుగులో ఏ విధంగా అయితే మనము ఎక్స్ప్లనేషన్, ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తామో అదే మాదిరిగా ఇంగ్లీష్లో కూడా చెప్పడానికి ప్రయత్నించాలి. అప్పుడైతేనే మనం మాట్లాడే మాటలు, మనం మాట్లాడే ఇంగ్లీషు భాష చాలా అనర్గళంగా ఉంటుందండి, చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది మీకు. ఓకే, ఎనీహౌ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. బాయ్.